హలో ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రైల్వేస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మీ అందరికీ తెలుసు ఉంటుంది రైల్వేస్కి సంబంధించి డైలీ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది పాత రూల్స్ చేంజ్ చేయడం లేకపోతే కొత్త రూల్స్ రావడం ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇక మీ అందరికీ తెలిసి ఉంటుంది మే ట్వెల్త్ నుంచి థర్టీ స్పెషల్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి అవి కాకుండా జూన్ ఫస్ట్ నుంచి మరొక రెండు వందల ట్రైన్స్ రెగ్యులర్ టైప్ ట్రైన్స్ స్టార్ట్ అవ్వనున్నాయి అయితే ఈ మొత్తం రెండు వందల ముప్పై ట్రైన్స్కి సంబంధించి ఒక అప్డేట్ వస్తుంది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే రిజర్వేషన్స్ చేశారో ఈ రెండు వందల ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే మనకి రిజర్వేషన్ పీరియడ్ అనేది అంటే మనం అడ్వాన్స్గా బుకింగ్ చేసుకునే టైం అనేది ముప్పై రోజులు మాత్రం ఇవ్వడం జరిగింది బట్ ఇప్పుడు దాన్ని పెంచడం జరిగింది నూట ఇరవై రోజులకి పొడిగించడం జరిగింది అంటే మీరు ఈ రెండు వందల ముప్పై ట్రైన్స్కి సంబంధించి ఏదైనా ట్రైన్లో టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే నూట ఇరవై రోజుల ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఏడు రోజులు ఉండేది తర్వాత ముప్పై రోజులు చేశారు ఇప్పుడు దాన్ని నూట ఇరవై రోజులు చేయడం జరిగింది సో ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా చాలా లాంగ్ టైం తర్వాత మీరు ఇప్పుడు ఆ రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు బట్ ఇది ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వదు ఈ రోజు ట్వంటీ నైన్త్ బట్ మీకు ఈ చేంజెస్ అనేవి ముప్పై ఒకటి మే నుంచి ఇంప్లిమెంట్ కానున్నాయి సో ముప్పై ఒకటి లేదా తర్వాత మీరు ఏమైనా టికెట్స్ బుక్ చేస్తున్నట్టయితే నూట ఇరవై రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతరకు సెలవు థ్యాంక్స్ సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్